ఆలోచన చేయండి. అందుకే ఇవాళ మిత్రులారా, ఇవాళ నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నా, ఈ వేదిక మీద నుంచి మాట ఇవ్వదలుచుకున్నా, నీలం మధు ముదిరాజు నీడ గెలిపించండి. మా ముదిరాజు సోదరులకు రాష్ట్రంలో మంత్రి పదవి ఇచ్చే బాధ్యత నాది. బీసీడి గ్రూప్ నుంచి మీకోసం కొట్లాడి సుప్రీంకోర్టు నుంచి బీసీడి గ్రూప్ నుంచి ముదిరాజులను ఏ గ్రూప్ లోకి తెచ్చే బాధ్యత నీలం మధు తీసుకుంటాడు. మా యాదవ సోదరులకు మన్నటికి మన్న అనిల్ కుమార్ యాదవ్ ను 10,000 కూడా ఖర్చు లేకుండా ఆ పైసలు కూడా పార్టీ కట్టి రాజ్యసభ ఇచ్చి ఢిల్లీకి పంపించినాం. మా మిత్రుడు పొన్నం ప్రభాకర్ గౌడును రాష్ట్ర మంత్రివర్గంలో తీసుకున్నాం. మా సోదరుడు మహేష్ కుమార్ గౌడును ఎమ్మెల్సీగా చేసినాం, వర్కింగ్ ప్రెసిడెంట్ను. అక్క కొండ సురేఖమ్మ మా నేత కార్మికురాలు, మా అక్కను ఇవాళ మంత్రిగా చేసి మీ మెదకు జిల్లాకు ఇన్ఛార్జిగా పెట్టినాం. ఈ పార్టీ దామోదర్ రాజు నరసింహ గారు ఒక మాదిగా బిడ్డ, ఈనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి, ఈరోజు రాష్ట్రంలో అత్యంత కీలకమైన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి. ఆ పక్కనే సురేష్ శెట్కర్, వాళ్ళు లింగాయతులు పార్లమెంటు టికెట్ ఇచ్చినాం. ఇంతకంటే సామాజిక న్యాయం కాట శ్రీనివాస్ గౌడ్కు పటాన్చెరులో మధును కాదని టికెట్ ఇచ్చినాం. అవునా, ఆయనలో మధుకు న్యాయం చేయలేకపోయినామని నేనే మధును పిలిపించి సోనియమ్మతో మాట్లాడి ఆనాడు న్యాయం చేయలేకపోయినాం. ఈనాడు ఎంపీ టికెట్ ఇచ్చి న్యాయం చేద్దాం, యువకుడు 30 ఏళ్ళు పేదలకు అండగా నిలబడతాడని ఇవాళ వారికి టికెట్ ఇచ్చినాం. మిత్రులారా, ఇంత సామాజిక న్యాయం, ఇంతమంది బలహీన వర్గాలకు, దళితులకు, గిరిజనులకు ఏ పార్టీలైనా స్థానం ఉన్నదా అని నేను అడుగుతున్నా. మీరొక్కసారి ఆలోచన చేయండి. సీతక్క ఒక ఆదివాసీ బిడ్డ, బలరాం నాయక్ ఓ లంబాడి సోదరుడు, ఇవాళ వీళ్ళందరూ రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో నాయకులయ్యారంటే, అదేవిధంగా బలహీన వర్గాలకు 16 కార్పొరేషన్లు ఇచ్చి అన్ని కార్పొరేషన్ల చైర్మన్లు నియమించిన, లాస్ట్కు ఫిషర్మెన్ నుంచి మా మెట్టు సాయిని కూడా ఇవాళ కార్పొరేషన్ చైర్మన్గా చేసినాం. ఇంతకుముందు ఎప్పుడైనా ఇది జరిగిందా? ఇంతకుముందు ఎప్పుడైనా చూసిండ్రా? ఇవాళ ఈ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం, పేదల ప్రభుత్వం, ప్రజాపాలన ఇది. అందుకే ప్రగతి భవన్ పేరు మీద ఒక గడి నిర్మించుకుంటే ప్రమాణ స్వీకారం చేసిన రోజే బద్దలు కొట్టినాం, ముళ్ళ కంచెలు తొలగించినాం, పేదవాళ్ళు సరాసరి అక్కడికి వచ్చేటట్టు చేసినాం. దానికి జ్యోతిరావు పూలే పేరు పెట్టుకున్నాం మనం. ఇవాళ ప్రతి బలహీన వర్గాలకు, దళితులకు, గిరిజనులకు, మైనారిటీలకు షబ్బీర్ అలీ గారు ఓడిపోతే ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు కింద ఓ మైనారిటీకి అవకాశం ఇచ్చినాం. దయాకర్కు జర పెద్దదిద్దామని అద్దంకి దయాకర్కు, మీ మాట ప్రకారం అద్దంకి దయాకర్దే ముఖ్యమంత్రి కూర్చోయా, నా పని అంత సగం ఆయన్నే చూస్తాడు. అద్దంకి దయాకర్ మీ రేవంత్ అన్న వేరువేరు కాదు, మేమిద్దరం ఒక్కటే. తప్పకుండా ఆయనకు మంచి పదవిచ్చే బాధ్యత నాది. కష్టపడ్డోళ్ళకు అవకాశం కల్పించే బాధ్యత నాది. అందుకే ఇవాళ మిత్రులారా, ఇవాళ మోడీ గారు ఉండగా నాయన ఉండవు, ఇవాళ మీ ద్వారా ఇప్పుడే మరి మా వాళ్ళు చెప్తారు ఏమని, క్యాంప్ ఆఫీస్లో హరీష్ రావు ఉన్నాడని. ఆయనకు ఒకటే మాట చెప్తున్నా, నేను 15 ఆగస్టు లోపల 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తా అన్నాడు. ఆయన నువ్వు చేయలేవన్నాడు, నేను చేస్తా అన్నా, ఆయన రాజీనామా చేస్తా అన్నాడు. ఇప్పుడు నేను చెప్తున్నా హరీష్ రావు గారు రాసి పెట్టుకో, కొమరవెల్లి మల్లన్న సాక్షిగా 15 ఆగస్టు లోపల ఈ రాష్ట్రంలో ఉన్న రైతులకందరికీ 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి ఈ తెలంగాణ రైతాంగాన్ని ఆదుకునే బాధ్యత నాది. ఈ
ఈ సిద్ధిపేటకు వట్టిన శని ఈ శనీశ్వరరావును పాతాల